నల్గొండ జిల్లా హుస్నాబాద్ పట్టణంలో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ వైద్యుడు కోడమూలు ఆంజనేయులు ఇంట్లో ఐటీ శాఖ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు పోలీసులు సంయుక్తంగా 4 గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. పట్టణంలోని వినాయక నగర్ లో నివాసం ఉంటున్న ఆర్ఎంపీ వైద్యుడి ఇంట్లో ఐటీ అధికారుల ఆదేశాల మేరకు సోదాలు చేయగా 66,11,100 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని, తదుపరి చర్యల నిమిత్తం డబ్బులను ఆర్ఎంపీ వైద్యుని ఆదాయ శాఖ అధికారులకు అప్పగిస్తామని ఏసీపీ మహేందర్ తెలిపారు. ₹11,100 దొరికినవి. ఈ పైసలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకు పంపించి ఫర్దర్గా వెరిఫికేషన్ చేసినాం, డబ్బులు ఎక్కడ నుంచి వచ్చినామని చెప్పి. ఈ కోడమ ఆంజనేయుల దగ్గర ఉన్నామని ఇన్కమ్ ట్యాక్స్ ఫిర్యాదు మేరకు మాకు సమాచారం వస్తే మేము ఈరోజు ఇల్లు సోచ్ చేయడం జరిగింది. మళ్ళా ఈ సీజ్ చేసిన పైసలను ఇన్కమ్ ట్యాక్స్ పెడతాం, వాళ్ళు వచ్చి వెరిఫై చేసి ఎక్కడి నుంచి వచ్చారో చెప్తారు. మా పోస్ట్ టాస్క్ ఫోర్స్ సివిల్ పోలీస్ టాస్క్ ఫోర్స్ పేరు చెప్తాను, అంతే పేరు చెప్తాను. అది క్లియర్ లేదండి, మీకు అని చెప్పని రాదు. సార్ నమస్తే సార్, వేస్తాం బయట. అంటే కామన్ చెప్పాడు ఉంటుంది, మీరు చెప్తాను కష్టపడేట్టుగా మీకు పెడతా. మీరు కొంచెం వెనక చేయాలి. ఇంకోటి ఎంత బైక్లో రాపు సార్, బైక్లో రాపు బైక్లో రాబా.